ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాభాగవతం పరీక్షిత్తు జననం శృంగిశాపం విశ్వమంతయు భారతీయ సాంప్రదాయం నిండి ఉన్నది భారతీయ సాంప్రదాయ వ్యవస్థలో ఒక విశిష్ట పద్ధతి కూడా ఉన్నది గురువు నుంచి విద్యను నేర్చుకొనడం దానిని మరల శిష్యులకు బోధించడం అలా మన భారతీయ ధర్మశాస్త్రాలని విశ్వవిఖ్యాతి చెంది ప్రాచుర్యం పొందినవే శ్రీమన్నారాయణ యొక్క అవతార లీలా వైభవమే శ్రీ మద్భాగవతము వాస్తవానికి భాగవతం అను భక్త విజయమే అనవచ్చును పరమ భాగవతులైన ప్రహ్లాద ధ్రువ అంబరీష నారద పృథు అక్రూర సుధామ కుచేల బలి వృత గోపికాది భక్తుల గాథల ద్వారా వారి ప్రార్థన ద్వారా నవవిధ భక్తులను ఆధ్యాత్మిక జ్ఞానమును విషయ వస్తు వైరాగ్యాలను తెలియజేసే మోక్షశాస్త్రమే భాగవతము వేదాంత శ్రవణ గీతాపారాయణాల ద్వారా కూడా లభించని శాంతి ఆనందము భక్తి జ్ఞాన వైరాగ్యాలు భాగవతం చే లభించును తద్వారా అది ముక్తి మార్గానికి దారితీస్తుంది భాగవతం విననంతనే మోక్షము సిద్ధించగలదనడానికి పరిషిన్ మహారాజు వృత్తాంతమే ఇందుకు తార్కాణము శ్రీమద్ రామాయణాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి తరువాత దాన్ని వాల్మీకి కుశలవులకు బోధించాడు మహాభారతాన్ని వ్యాసుడు తన శిష్యులకు అందులో ఒకరైన వైశంపాయనుని ద్వారా జనమేజయ మహారాజుకు దానిని సూత మహర్షి శౌనకాదిమునులకు వినిపించాడు ఆ విధంగానే మహాభాగవతాన్ని వ్యాస మహర్షి తన కుమారుడైన సుఖమహర్షికి సుఖమహర్షి పరీక్షితు మహారాజుకు వినిపించారు అందులో కొన్ని భక్తితో మీకు వినిపిస్తాను ఈ భాగవత గాథను పరీక్షితు మహారాజు దీక్షతో భక్తితో విని పరమ పవిత్రమైన వైకుంఠములో శ్రీమన్నారాయణుని సన్నిధానంలో శాశ్వత స్థానం పొందాడు అది ఏ భాగవతానికి ఉన్న శక్తి మనము శ్రద్ధగా చదివినా విన్నా ఎంతో ముక్తి కలుగుతుంది పది మందికి దానిని తెలియచేయుట కూడా మన కర్తవ్యం ఈ పవిత్ర భాగవత గ్రంథాన్ని చదివినవారు విన్నవారు మహదానందాన్ని శాంతిని పొంది బద భగవద్ అనుగ్రహమునకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము ఇది ఒక అమృత బాండాగారము దీనిని తనవి తీర ఆస్వాదించి ఆనందించుట పాఠకుల వంతు వారి ఆదరాభిమానములను చూరగొనటం మా వంతు పరీక్షిత్తు జననం కౌరవ పాండవుల యుద్ధం ఆనాటితో ఆగిపోయినది కురుక్షేత్ర మహాసంగ్రామంలో నలుగురైదుగురు తప్ప కౌరులందరూ మరణించారు దుర్యోధనుడు కూడా భీమునిచే గదాయుద్ధంలో తొడలు విరిగి కొన ఊపిరితో ఉండగా ద్రోణిని కుమారుడు అశ్వత్థామ గాఢ నిద్రలో ఉన్న ఉప పాండవుల శిరస్సులు ఖండించి పాండవులను చంపాను అని దుర్యోధనుతో చెప్పాడు ఆ మాటలు విని దుర్యోధనుడు కన్ను మూశాడు ఈ వార్త విన్న ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుండగా అర్జునుడు ఆమెను ఓదారుస్తూ కరుణ లేని ఆ కఠినాత్మని శిరస్సు ఖండిస్తానని శ్రీకృష్ణుడు తోడురాగా రథం ఎక్కి అశ్వత్థామను వెంబడించాడు అర్జునుని చూచిన అశ్వత్థామ ప్రాణభయంతో అతనిపై బ్రహ్మ శీర్షాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే కృష్ణుని హెచ్చరికతో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ మహాస్త్రాలు రెండూ ఢీకొంటే మహాప్రళయం జరుగుతుందని లోక వినాశనం కాకముందే ఉపసంహరించుకోండి అని అక్కడున్న నారదుడు వ్యాసుడు అనగా పెద్దవారి మాటలను గౌరవించి అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు కానీ అశ్వత్థామకు ఉపసంహరక్షణ మంత్రం ఉపసంహరణ మంత్రం తెలియని కారణంగా అస్త్రాన్ని గర్భవతిగా ఉన్న ఉత్తర గర్భం మీదకు మళ్లించాడు ఇంతలో అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది మహారాజుల ద్రౌపది ధర్మరాజుల వద్దకు తీసుకువచ్చాడు అశ్వత్థామను చూచి ద్రౌపది పుట్టెడు దుఃఖంతో ఓ బ్రాహ్మణోత్తమ కొంచెమైనా కనికరం లేక గాఢ నిద్రలో ఉన్న నా కుమారులను చంపావు బు మంచి బుద్ధి దయాగుణాలు చూపవలసిన వాడు శిశుహత్యకు పాల్పడటం నీకు ధర్మమేనా నీవు ఈ విధంగా బంధింపబడి ఉన్నావని నీ తల్లి కృపికి తెలిస్తే ఆమె హృదయం ఎంత తల్లడిల్లుతుందో తెలుసా అని దీనంగా అంటూ గురుపుత్రుడు అందులో బ్రాహ్మణుడు అయినందున ఇతనికి ఏ హాని చేయక వదిలివేయండి అని చెప్పినది ఆమె దయాహృదయానికి అందరూ ద్రౌపదిని అభినందించారు కానీ భీముడు మాత్రం అంగీకరించకపోవ కోపావేశంతో అశ్వత్మకు శిరోభూషణమైన మణిని తీసివేసి అతనికి గుండు గుయించి వదిలిపెట్టాడు తరువాత మరణించిన ఉప పాండవులకు అంత్య సంస్కారాలను చేయించి యుద్ధరంగంలో చనిపోయిన వారికి ఇచ్చి గాంధారి దురితరాష్ట్రులను ఓదార్చారు అనంతరము పాండవులకు రాజ్యము ఇప్పించి వారిచే అశ్వమేధ యాగాలను చేయించి దాన ధర్మాలు విరివిగా చేయించి కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు పాండవులు ధర్మ పరిపాలన సాగిస్తున్నారు పాండవులలో అర్జునుని కుమారుడు అభిమన్యుడు ఇతని భార్య ఉత్తర ఉత్తర గర్భం దాల్చి మగబిడ్డను కన్నది ఆ బిడ్డ మరణించియే పుట్టాడు కారణం ఆనాడు అశ్వత్వామ ప్రయోగించిన బ్రహ్మశీర్శాస్త్రాన్ని ఉత్తర గర్భం మీదకు మళ్లించడం వల్ల ఆ బిడ్డ చనిపోయి పుట్టాడు వంశోద్ధారకుడి మరణం పాండవులను కృంగదీసింది అందరూ దుఃఖ సముద్రంలో మునిగారు ఆ సమయమున శ్రీకృష్ణుడు వచ్చి తన సత్య ఫలాన్ని ధారపోసి బ్రహ్మశీర్షాస్త్రాన్ని శాంతింపజేసి మరణించిన ఆ బిడ్డను బ్రతికించాడు ఇతడు మహావిష్ణువుచే రక్షింపబడినందున ఇతనికి విష్ణురాతుడు అనే పేరు పెట్టారు కానీ శిశువుగా పుట్టిననాడే అందరి వంక పరీక్షగా పరికించి చూస్తున్నందువలన అతడు పరీక్షిత్తు అని పిలువబడుతూ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు పాండవులు పరీక్షిత్తు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి పట్టము కట్టి పరిపాలనా విధానాన్ని బోధించి మహాప్రస్థానం చేశారు పరీక్షిత్తు తన మేనమామ కుమార్తె ఐరావతిని వివాహం చేసుకొని రాజ్యపాలన చేయసాగాడు ధర్మరాజు వలె ధర్మము తప్పకుండా ప్రజారంగ రంజకంగా పరిపాలన చేస్తున్నాడు ఎన్నో యాగాలు చేసి ఎంతో కీర్తి సంపాదించాడు వర్షాలు సకాలంలో కురిసి పంటలు బ్రహ్మాండంగా పండి పారి పాడి పరిశ్రమ పెరిగి దేశం సుభిక్షంగా ఉంది పరీక్షితులు మహారాజును ధర్మప్రభు అని కీర్తించుతున్నారు ఐరావతి పరీక్షితుల కుమారుడే జనమేజయుడు పరీక్షితుకు కృంగి శాపము పరీక్షితు మహారాజు ఒకరోజు వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడి అలసి దాహం కోసం బాధతో శమీక మహాముని ఆశ్రమానికి వచ్చి దాహం బాధ తీర్చుకోవడానికి మంచినీరు అడిగాడు తపస్సులో నిమగ్నమైన ఆ ఋషికి పరీక్షిత్తు మాటలు వినబడలేదు రాజు రావడం కానీ దాహబాధ కానీ కనిపించలేదు వినిపించలేదు మునీశ్వరుడు మాట్లాడనందున పరీక్షితునకు ఎక్కడ లేని కోపంతో పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూచి ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు కొంతసేపటికి శమిక మహామని కుమారుడు శృంగి వచ్చి తన తండ్రి మెడలో చచ్చిన పామును చూచి కోపోద్రీకుడై నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసి అవమానించిన పాపి తక్షకుడు అనే సర్పము కాటుకు గురై వారం రోజులలో మరణించునుగాక అని ఆవేశంతో శపించాడు శమీక ముని కనులను తెరచి జరిగిన విషయం అంతా గ్రహించాడు కుమారునితో నాయన ఎంత పొరపాటు చేశావు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల పునర్జన్మ పొందిన ధర్మమూర్తిగా పరిపాలన చేసిన రాజును ఆవేశంతో శపించావు రాజులేని రాజ్యం అయోమయంగా ఉంటుంది ఎన్నో హింసలు చెలరేగి మహారణ జరుగుతుంది నీ శాపానికి ఇంతటి పరిణామాలు సంభవిస్తున్నవి పరీక్షిత్తు మహారాజుకు నీ శాప విషయం తెలియజేయాలి అది మన ధర్మం తరువాత ఏమి జరగాలి అనేది ఆయన ప్రయత్నం అన్నాడు షమిక మహర్షి తండ్రి ఆజ్ఞ ప్రకారం పరీక్షితు మహారాజుకు తను పెట్టిన శాపం గురించి తెలియజేశాడు శృంగి పరీక్షిత్తు తను చేసిన పొరపాటుకు ఎంతో కృంగిపోయాడు రాజు తన బాధ్యతగా తన రాజ్యంలోని మహర్షులను మునులను కాపాడవలసింది పోయి తనే ఇంతటి అపచారం చేశానని దుఃఖించాడు మంత్రులను పురోహితులను పిలిపించి జరిగిన విషయం తెలియజేసి కర్తవ్యం బోధించమన్నాడు అప్పుడు మంత్రులు ఆ స్థాన గురువులు అందరూ మహర్షుల శాపాలు ఊరకనే పోవు అనుభవించక తప్పదు అన్నారు తనకు మరణము తప్పదని తెలుసుకున్నాడు పరీక్షిత్తు మహారాజు తన కుమారుడైన జనమే జయునకు పట్టాభిషేకం చేసి అనేక దాన ధర్మాలు చేశాడు పరీక్షిత్తు విషాదగ్రస్తుడై రాజ్యాన్ని సంసారాల్ని వదిలి గంగానదీ తీరం చేరి ప్రశాంత వాతావరణములో శ్రీమన్నారాయణుని మనసును తలచి ధ్యానముద్ర వహించాలని నిర్ణయించుకొని గంగా తీరం చేరాడు తన మరణానంతరం మరల ఈ భూమి మీద పుట్టకుండా మోక్షం పొందే మార్గం వెదుకుతూ దీర్ఘాలోచనలో పడ్డాడు పరీక్షిత్తు ఆ సమయానికి అక్కడికి వ్యాసుని కుమారుడైన సుఖమహర్షి వచ్చాడు అందరూ లేచి నిలబడి ఆయనను సాధారణంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టారు పరీక్షిత్తు శకునకు పాదాభివందనం చేసి మునీంద్ర నాకు విముక్తిని పొందే మార్గం తెలియజేయండి అని ప్రధేయపడ్డాడు బాధపడకు రాజా నిర్భయంగా ఉండు పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కలియుగంలో మానవులు తరించి ముక్తి పొందడానికి సులువైన మార్గం భాగవత గాథ అది మా తండ్రి గారు నాకు బోధించారు దానిని మీకు వినిపిస్తాను అదే నీకు కైవల్యం అనుగ్రహించి ముక్తిని చేకూరుస్తుంది భాగవత గాథలు వింటూ మననం చేసుకుంటూ మనస్సుని ఆ శ్రీమన్నారాయణునియందు లగ్నం చేస్తే సంసార బంధాలు పటాపంచలైపోతాయి చీకట్లను సూర్యకిరణాలు పారద్రోలినట్లు భాగవత కథలు వింటే సర్వ పాపాలు హరించి శ్రీహరి సన్నిధికి చేరుస్తుంది ముని కుమారుని శాపం నిన్ను ఏడు రోజుల దాకా బాధించదు ఈ వారం రోజులు నేను నీకు భాగవత కథలు పూర్తిగా వినిపిస్తాను సావధానుడవై నిర్మల హృదయంతో మనస్సును పరమాత్మ ఎందే నిలిపి వినుము అని తెలియజేశాడు శుక మహర్షి అని సూతమహర్షి శవనకాది మహామునులకు చెప్పాడు